ఆలేరులో బాలే వివాహాన్ని అడ్డుకున్నందుకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త గొంగిడి మహేందర్ భర్త ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఐసీడీఎస్ సూపర్వైజర్ సూర్యకళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గొంగిడి మహేందర్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. నేను గొంగడి మహిదర్ రెడ్డి మాట్లాడుతున్నాను, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే భర్తనని చెప్పారు. అన్న తర్వాత నమస్తే సారు అన్నాను. అన్న తర్వాత ఏంటమ్మా నువ్వు ఎవరో ఒక యూనియన్ లీడర్ అట, ఆయన ఎవరో నాకు తెలియదండి, ఎవరో లీడరు ముస్తఫా అట, ఆయన నేనేదో తిట్టానని చెప్పేసి సార్కి కంప్లైంట్ చేశాడట. నువ్వు నువ్వేమనుకుంటున్నావు, నేను డిఎస్పీతో మాట్లాడాను, ఎస్ఐతో మాట్లాడాను, సిఐతో మాట్లాడాను, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకేంటి నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి కదా అని ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు అన్నారండి. అన్న తర్వాత నేను అసలు ఏమనుకుంటున్నావు ఇది అని నన్ను కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడారు. మాట్లాడితే నేను అన్నాను కదా సరే అది సరే సార్, నా డ్యూటీ నన్ను చేసుకోవద్దంటారా మీరు చెప్పండి, నేను అదే ఎమ్మెల్యే గారిని ఫోన్ చేసి అడుగుతాను, నేను సుంతారెడ్డి సుంతా గారిని అడుగుతాను, నేను మరి నా డ్యూటీ నన్ను చేసుకొని ఇవ్వరా అన్నాను. అన్న తర్వాత నేను పెట్టేశాను, నేను పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను ఒక దగ్గర 4:30 అవుతుంది సార్, నేను ఎప్పుడో మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, నేను కంప్లైంట్ ఇచ్చి కూడా 2.5 అవర్స్ దాటిపోయింది. ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయమంటే మా సిఏ రానివ్వండి, మా ఎస్ఐ రానివ్వండి చేస్తామంటున్నారు. ఇంతవరకు ఆన్లైన్ ఆ చైల్డ్ మ్యారేజ్ది ఎఫ్ఐఆర్ చేయలేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇంతవరకు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, మీరు వెళ్ళండి మీకు మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 0 ఎఫ్ఐఆర్ చేయమని మనకి ఇప్పుడు చెప్తున్నా కూడా ఇంత టైము ఒక మహిళా ఉద్యోగిని పట్టుకొని బెదిరించడం కాకుండా ఒక మహిళా డిపార్ట్మెంట్లో నేను సూపర్వైజర్గా చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీ వర్క్ చేస్తున్నాను. నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈయన నన్ను బెదిరించాడు కదా, బెదిరించిన తర్వాత నేను ఏసీఆర్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి. ఏసీఆర్ కార్డులో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ సార్ కూడా మాట్లాడినని రికార్డ్ అయిపోయాయండి. ఇప్పుడు నాకు కాల్ చేసిన వ్యక్తి నిజంగా అసలు ఎమ్మెల్యే గారి భర్తనేనా, ఒకవేళ లేకపోతే వేరే ఎవరైనా నన్ను అట్లా భర్త అని చెప్పి నాకు కాల్ చేశారా, ఆ నెంబర్ మీద ఇప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఆ నెంబర్ ఎవరిదో కనుక్కొని